చాలా కీలక పాత్ర పోషించిన అంశం మనకు తెలుసు యా తిరుమల గారు వెల్కమ్ టు ప్రైమ్ నేను న్యూస్ ప్రొఫెసర్ ఎట్లా చూస్తారండి బీసీ ముఖ్యమంత్రి ఇస్తామని చెప్పి అమిత్ షా గారు ప్రకటించారు అంటే బీసీ సమీకరణాలు చూసుకుంటే సుమారు యాభై మూడు శాతం జనాభాలో మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు కానీ అనైక్యతలో మొత్తం చూసుకుంటే జీరో పర్సెంటేజ్కి వెళ్తున్నటువంటి అంశం ఎట్లా చూడాలి బీసీలు దేశంలోనే ఫిఫ్టీ పర్సెంట్ ఉంటారు ఎస్ తెలంగాణలో ఎక్కువ ఉంటారు తెలంగాణ దాదాపు సిక్స్టీ పర్సెంట్ ఉంటారు నిజంగానే బీసీలు బ్యాక్వర్డ్ కాస్ట్ కాబట్టి స్వాతంత్రం వచ్చిన డెబ్భై ఏళ్ళకు కూడాను వాళ్ళంతా వాళ్ళ శక్తితోటి అధికారానికి వచ్చేటువంటి శక్తి ఉన్న నాయకుడు లేకుండా పోయాడు నాయకత్వం లోప నాయకత్వం లేదు సో కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఈసారి ఎలక్షన్లో చాలా సర్ప్రైజింగ్గా బీసీలు అనేటువంటి వాళ్ళు ఒక నేషనల్ క్వశ్చన్ అయ్యారు ఎస్ నేషనల్ లెవెల్లో బీసీలు అనేటువంటి చర్చ ఒకటి నడుస్తూ ఉంది ముఖ్యంగా కులగణన కావాలి సెన్సస్ కావాలనేది ఒక ఇష్యూగా తయారైంది అంటే బీహార్ పరిసర ప్రాంతాలలో ఆల్రెడీ కులగణన ప్రారంభించారు అయింది వాస్తవంగా కులగణన అనేటువంటిది బీసీలు అడగడం అని కాదు డెబ్భై సంవత్సరాల స్వాతంత్రంలో రిజర్వేషన్స్ ఇస్తూ వచ్చినో ఆ రిజర్వేషన్లు ఫలితం ఏంటి ఇంకా రిజర్వేషన్ కావాలా అని కూడా మనం చూడాలి వాళ్ళు అడిగారనే కాదు రిజర్వేషన్ మొట్టమొదలు ఏమన్నారు పదేళ్ళే అన్నారు మరి ఎక్స్టెండ్ చేస్తూ వస్తున్నప్పుడు ఎందుకు ఎందుకు చేయాల్సి వచ్చింది నిజంగానే ఉన్నారా వాళ్ళ సమస్య ఉందా అని చూడాల్సినటువంటి అవసరం ఉంది ఆ ప్రిన్సిపుల్ మీద ఏ పొలిటికల్ పార్టీ కూడాను రాజ్యాంగంలో మరి వీళ్ళు అనుకున్నాం వీళ్ళది ఏంటి అని చూద్దామనే ఉద్దేశంతో రాలే ఇంకొకటి కూడా ఉంది రాజ్యాంగంలో జస్టిస్ అనేటువంటి మాట ఉంది జస్టిస్ జస్టిస్ సోషల్ ఎకనామిక్ పొలిటికల్ జస్టిస్ జస్టిస్లో భాగంగానే త్రీ ఫార్టీ ఫార్టీ వన్ ఫార్టీ టూ ఆర్టికల్స్ పెట్టారు కాబట్టి ఆ ఎంత జస్టిస్ జరిగింది అనేది ఒకటి అదే కాకుండా ఆర్టికల్స్ అంటే ఒక రిజర్వేషన్ రిజర్వేషన్ ద్వారా జస్టిస్ అని కూడా కాదు అన్ని అంగ్ అన్ని సెక్టర్స్లో అందరూ ముందుకు వచ్చారా అనేటువంటి చూడాల్సిన బాధ్యత కూడా ఉంటుంది రెండోది రోజున భారతదేశం అది రాజ్యాంగం యొక్క ఆబ్జెక్టివ్ ఏమిటంటే రిజర్వేషన్స్ పెట్టడంలో గల ఆబ్జెక్టివ్ ఏమిటంటే భారతీయులు ఒక జాతి అవ్వాలి అని మనం జాతులు అవ్వలేకపోయినాం కులాల మూలంగా ఎస్ సో కులాలు పోగొట్టుకొని భారతీయులంతా ఒకటే అవ్వాలి ఆ రోజున రాజ్యాంగం రాసేటప్పుడు బ్రిటీష్ వాళ్ళు అన్నారు మీరు జాతే కాదన్నారు ఎందుకు మేము జాతి ఇంగ్లీష్ వాళ్ళు అన్నారు ఫ్రెంచ్ వాళ్ళు మేము ఒక జాతి జర్మనీ వాళ్ళు ఒక జాతి మీరు కాదన్నారు ఎందుకు అంటే మీకు భాషలున్నాయి కులాలు ఉన్నాయి మీరు మీరట్ట జాతి అవుతారు ఆ కాంటెక్స్ట్లో రాజ్యాంగం రాశారు ఎస్ మేము ఒకటి అవుతాం మేము చూడండి చూపెడతాం అని అయ్యారు ఆ ఆబ్జెక్టివ్ ఇంతవరకు కూడా ఏ గవర్నమెంట్ అయినా కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా తీసుకొని మేము ఒక జాతి అవుతాం అని చూపెట్టాలని అనుకోలే వాళ్ళు అది ఏదో రిజర్వేషన్ కాన్స్టిట్యూషన్ ఇవ్వాలనుకున్నారు ఇచ్చారు సరే చివరికి ఈ రోజున ఈ ఈ శతాబ్దంలో ఇరవై ఒక్క శతాబ్దంలో రెండు డిబేట్స్ అయిపోయిన తర్వాత నేషనల్ లెవెల్లో బీసీ క్వశ్చన్ అనేటువంటి డిబేట్లోకి వచ్చింది ఇక్కడ కూడా ఇప్పుడు మనం నో కెన్ వి థ్యాంక్ ఇండైరెక్ట్లీ టు నరేంద్ర మోడీ గారు ఫర్ దట్ డిసిషన్ థ్యాంక్ అంటే ఏదో అంటే ఏంటంటే చారిటీ బీసీ కార్డ్ తో ఒక ప్రధాన మంత్రిగా నేను నేను చారిటీ చేశారు అయ్యో చేశారు అని చెప్పేసి నేను అన్న కదండి నేను ఇట్స్ ఎ రైట్ ఇట్స్ ఎ రైట్ పొలిటిషియన్ గాని నేను yes సో ఇప్పటికే అందరం వెనకబడి ఉన్నాం ఈ విషయాన్ని సాల్వ్ చేయడంలో ఇప్పుడు ఇక్కడ మన దగ్గర ఇప్పుడు నేషనల్ లెవెల్లో ఇంకా సెన్సెస్ చేయండి బీసీలు ఏంటి వాళ్ళు ఏంటి చూడండి అని అనంత ఇంకా బీజేపీ గవర్నమెంట్ ఇక్కడ ఏం జరిగింది ఇక్కడ కూడా మనం చూద్దాం మధ్యలో బండి సంజయ్ను పంపించినారు కిషన్ రెడ్డి గారిని తీసుకొచ్చినారు కిషన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పార్టీ ఏదో అయినట్టు అయింది అమ్మ బీసీలు లేకపోయేటట్టు ఏదో అవుతుందే అని చెప్పేసి అనుకొని బీసీని ముఖ్యమంత్రి చేయాలనుకుంటే లేట్ అయింది అది మొట్టమొద ఈ ఈ వరకు ఇప్పటివరకు బ్రహ్మాండంగా బీజేపీకి చాలా వెన్నుముక్కగా ఉన్నటువంటి మునూర్ కాపులు కానివ్వండి ముద్రాజులు కానివ్వండి భారతీయ జనతా పార్టీలో కీలకమైనటువంటి నాయకులుగా ఉన్నారు వాళ్ళ హోల్డ్ను కంటిన్యూ చేయడానికి బీజేపీ అట్లాంటి డిక్లరేషన్ చేయవచ్చు కదా చెయ్యి ఎవరై పొలిటికల్ పార్టీది ఏముందండి అధికారం కోసం ఏదైనా చేస్తూ ఉంటారు ఏదైనా మాట్లాడుతుంటారు కానీ లేట్ అయింది ఇప్పుడే ఇది క్యాచ్ అవ్వాలి ఒక అడ్వాంటేజ్ ఇప్పుడు వీళ్ళకి ఏముందంటే కాంగ్రెస్లో అనుకున్న సీట్లు బీసీలకు ఇవ్వలే ఎస్ ఏదో అనుకున్నారు ముప్పై ఐదు ముప్పై ఆరు అనుకున్నారు అన్ని సీట్లు ఇవ్వలే టీఆర్ఎస్లో ఎలాగో బీసీలు ఒట్టిదే కింద ఉంటారు కానీ అంత ఒకళ్ళ చేతిలోనే ఉంటుంది కాబట్టి ఈ సిచ్యువేషన్ని బీజేపీ క్యాష్ చేసుకొని కింద వరకు గ్రామాల వరకు ఇంతవరకు ఎప్పుడైనా మీరు పోరాటం చేశారు తెలంగాణ ఆమ్ల స్టగుల్లో ఉన్నది బీసీలు చేతివృత్తుల వాళ్ళు సేవా కులాల వాళ్ళు తెల మొన్న తెలంగాణ మూమెంట్లో ఉన్నది వీళ్ళే దగ్గర దగ్గర నలభై సంఘాలు వచ్చినాయి మొన్న తెలంగాణ మూవ్మెంట్లో వాళ్ళందరికీ నాయకత్వం రాలే వాళ్ళందరికీ అధికారం రాలే ఆ వారసత్వాన్ని మేము నడిపిస్తున్నాం మీరు పోరాటం చేశారు మీ అధికారంలో మనం తీసుకొచ్చుకున్నాం అధికారంలోకి అనే పద్ధతిలో ఇంకా ఆర్టిక్యులేట్ చేయలే మేము ఇస్తున్నాగా బీసీ ముఖ్యమంత్రిని మీరు మాకు ఓటు వేయండి అన్నట్టే ఉంది టెక్నికల్గా ఉంది కానీ అందులో అంతర్భాగం అయ్యి సమాజంలో అంతర్భాగం అయ్యి రాజ్యాంగంలో ఇచ్చినట్టుగా మీరు జరగలేదు ఇక్కడ ఆ సిక్స్టీ పర్సెంట్ బీసీలు ఉన్నారు అధికారం రాలేదు మీరు ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నారు సరవాయి పాపన దగ్గర నుంచి మిగిలినైంది మిగినయింది వీళ్ళు చేతివృత్తుల వాళ్ళు పోరాటం చేయడం సేవా కులాల వాళ్ళు పోరాటం చేయడం గారు ఇప్పుడు అంటే అమిత్ షా గారు భారతీయ జనతా పార్టీ ఒక అనౌన్స్మెంట్ ఇచ్చింది ఒక స్టెప్ ముందుకు ఇచ్చింది ముందుకు వచ్చిందని అనుకుందాం అంటే మొదటిసారి కదా బీఎస్ ముఖ్యమంత్రి ఇస్తామని ఏ రాజకీయ పార్టీ బీసీలు ఎట్లా రిసీవ్ చేసుకోవాలి దాన్ని వాళ్ళ లోపల ఏ కాన్సెప్ట్ అప్పట్లో మోల్డ్ చేసుకోవాలి ఎందుకంటే ఎలక్షన్ టైంలో ఇన్ఫ్లుయెన్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఆ ఇన్ఫ్లుయెన్స్కి పోకుండా ఉండడానికి బీసీలు ఎలాంటి ఆలోచన విధానాన్ని అభివృద్ధి చేసుకోవాలి ఇప్పుడు బీసీలు ఎంత పాజిటివ్గా తీసుకున్నారనేది నాకు తెలియదు గ్రామాల్లో ఉన్న బీసీలకు ఈ మాట ఇంకా చారలే ఇక సోషల్ మీడియా అనాలిసిస్ ప్రకారంగా ఇరవై మూడు శాతం మంది బీసీలు పాజిటివ్గా తీసుకుంటారు అవుట్ ఆఫ్ హండ్రెడ్ అనేటటువంటిది ఒక గణాంకాలు వస్తున్నాయి ఎస్ ట్వంటీ త్రీ అంటే చాలా తక్కువ అనుకుందాం ట్వంటీ త్రీ తక్కువ కాదు మరి ఎస్ చాలా తక్కువ కదా ఎస్ అంటే ట్వంటీ త్రీ పర్సెంట్ ఆఫ్ బీసీస్ ట్వంటీ త్రీ పర్సెంట్ ఆఫ్ బీసీస్ సార్ పాజిటివ్ రెస్పాన్స్ అమిత్ షాస్ డిక్లరేషన్ తక్కువ అది అయితే మొన్నే కదా డిక్లరేషన్ వచ్చింది ఇంకా రీచ్ అవ్వాలి రీచ్ అయిన తర్వాత బహుశా వాళ్ళు ఒక సిగ్నిఫికెంట్ మార్పు ఉంటుందో లేదో తెలవదు ఇప్పుడు నాయకత్వం ఈ విషయాన్ని గ్రాస్ రూట్స్ వరకు ఎంతవరకు తీసుకోపోతుందో చూడాలి వాళ్ళు ఎంతవరకు తీసుకుపోతారు గ్రామాల్లో ప్రచారం చేయగలగాలి అయ్యా మీరు ఇప్పుడు గ్రామాల్లో తెలంగాణ గ్రామాల్లో ఏంటంటే బీసీలో వాళ్ళు ఒక స్ట్రీట్లో ఉంటారు ఈ చేతివృత్తులు ఈ కులాల వాళ్ళందరూ ఒక మార్ ఒక ఒక దగ్గర ఉంటారు వాళ్ళందరూ తీసుకోవాలి అదే మీకు అధికారం లేదు కదా ఎంతవరకు ఇవో మేము తీసుకో రండి మీరు ఎన్నుకోండి మీ వాళ్ళని తీసుకురండి మేము మీతో ఉంటాం అని చెప్పాలా ఎస్ మీరు భారతీయ జనతా పార్టీకి ఏం సూచనలు ఇస్తారు ప్రొఫెసర్ తెలంగాణ కాంటెస్ట్లోనైతే హిందుత్వ అనేటువంటి మాట తెలంగాణలో నడవదు ఎస్ దానికి కారణం ఏమిటి అంటే తెలంగాణలో ప్రతి ఊళ్ళో ముస్లిమ్స్ ఉంటారు ముస్లిమ్స్ హిందువులు ఊళ్ళల్లో కలిసి ఉంటారు హిందూ ముస్లిం ఎలా ఉంటాడు ఇంకో కులం లాగా ఉంటుంది గ్రామ ప్రజలకి అదో కులం అంతర్గతంగా కలిసిపోయాడు కలిసిపో అదొక కులం వాళ్ళ పెళ్లి వేరు వాళ్ళ కథ వేరు ఉన్నా ఏదో అవసరం వచ్చినప్పుడు మరి కలుస్తుంటారు పండగలకు కలుస్తుంటారు వాళ్ళ పండగ వీళ్ళు వీళ్ళ పండగ వాళ్ళు పోతుంటారు కాబట్టి ఇక్కడ మనం హిందుత్వం అంటే మన హిందువులం ఒకటి వాళ్ళు వేరు అనేటువంటి కాన్సెప్ట్ తీసుకోరు అది ఒకటి గమనించాలి ఇక ఆ విషయం బీసీలు ఒకవేళ మాట్లాడి అరే వాళ్ళు ఉదురా వాళ్ళు మీరు హిందూ ముస్లిమ్స్తో మనకు పనదు అంటే ఒప్పుకోరు కానీ ఈ దొరలకు వ్యతిరేకంగా మీరు ఉండండి రాంటే వీళ్ళు ఉంటారు ఎస్ ఇదన్నమాట అది అక్కడ మిస్ అయ్యారు వాళ్ళు తెలంగాణలో ఉన్న నాయకత్వం బండి సంజయ్ కానీ మిగతా నాయకత్వం అంతా కూడా ఈ విషయాన్ని నేషనల్ లెవెల్ పార్టీకి చెప్పలే ప్రొఫెసర్ గారు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఒక స్టెప్ ఫార్వర్డ్ ముందుకు వచ్చింది అది మన శుభ పరిణామం అనుకుందాం ఇప్పుడు తటస్థంగా ఉన్నటువంటి బీసీ సంఘాలు పూటకొక లెటర్ ప్యాడ్ పూటకొక సంఘంతో పూటకొక రకంగా అంటే యాక్టివిటీస్ చేసేటటువంటి సంఘాలన్నీ ఏకంగా యూనిఫైడ్ కావాల్సిన అవసరం ఉందా లేదా నా దగ్గర కొంచెం కొంతమంది మాట్లాడారు ఎస్ ఎజిటేట్ చేస్తున్నారు మన 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 కోసం వచ్చింది బీజేపీ మనకి మన 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 డిమాండ్ చూసుకుంది మనం ముందుకు పోదాం మనం స్టేట్మెంట్ ఇద్దాం అని అంట ఎందుకయ్యా అని అంటే ఏమోసారి మరి ఏమైందో తెలియదు ఒకవేళ గొడవలు అయితే అంటున్నారు రేపు ఒకవేళ అధికారం వచ్చినాక హిందూ ముస్లిం మధ్య గొడవలు రేపు కొట్లాట్లయితే ఈ అంశం వేరు ఆ అంశం వేరు కదా స్ట్రాటజీస్ వేరు రేపు అధికారం వచ్చిన తర్వాత ఇది అవుతుందేమో మనం భయపడితే ఎట్లాసారి ఏం చేసుకోవచ్చు మనం ఎక్కడ పెట్టుకుందాం ఒకసారి చూసినాం కదా నైన్టీన్ ఫార్టీస్లో అలాంటి దానికి పోతాం ఏమవుతుంది అనేది అర్థం కావట్లేదు అయితే ఇక్కడ తెలంగాణలో నాయకత్వం ఇది ఖచ్చితంగా సామాజిక న్యాయానికి సంబంధించిన విషయం రాజ్యాంగానికి సంబంధించిన విషయం అధికారం లేని బడుగుల్ని అధికారంలోకి తీసుకొచ్చే విషయం అని ఇంతవరకు గట్టిగా చెప్పాలి ప్రొఫెసర్ తిరుపతి గారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారు నూట ముప్పై ఒక్క బీసీ కులాలకు మీరు ప్రైమ్ నైన్ వేదికగా ఏం పిలిపి బీసీలకే బీసీలకు బీసీ కులకి బీసీలకే నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఇప్పటి వరకు బీసీ అనేటువంటి విషయం నేషనల్ లెవెల్లో తెలంగాణలో బ్రహ్మాండమైన డిబేట్లో ఉంది ఇంతకుముందు ఎవరు మాట్లాడలే బీసీ నాయకుడు కూడా ఏం చేస్తాడంటే ఏదో బీసీ నుంచి చెప్తుంటు కానీ వెనక నుంచి పోయి ముఖ్యమంత్రి అయ్యా నాకు కూడా ఏజెండు సార్ నేను పలానా కులం సార్ నాకు ఇవ్వండి సార్ అని బతికలాడుకునేవాడు ఈ రోజున మేము ఉన్నాంగా ఇవాళ మాకు మేము ఉన్నాంగా మా పర్సంటేజ్ ఉందిగా మమ్మల్ని ఎందుకు చూడరు మాకు ఎందుకు అధికారం రాకూడదు అని అడిగే కాడికి ఎదిగారు ఇప్పుడు ఎస్ దీన్ని ఖచ్చితంగా మేము ముందుకు తీసపోతాం అని ఇది ఇది సామాజిక